గత ఏడాది కాలంలోనే లాస్ట్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ అలోన్ 13,122 అంటే 13,122 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్స్ కూడా వచ్చాయి. వీటి ద్వారా 2,503 కోట్ల పెట్టుబడులు రాగా 63,897 మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కోవిడ్ టైం కాబట్టి దే ఆర్ రన్నింగ్ అట్ నాట్ ఫుల్ కెపాసిటీ, బట్ ద మూమెంట్ ది ఎకానమీ ఓపెన్స్ అప్ ఇవన్నీ కూడా దే విల్ బి రన్నింగ్ అట్ ఆప్టిమమ్ కెపాసిటీ అండ్ జాబ్స్ ఆల్సో విల్ ఓపెన్ అప్ ఇన్ అ బెటర్ వే. మరో 11,548 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు 1,466 కంపెనీలు సన్నద్ధంగా ఉన్నాయి. ఏపీఐఐసి ద్వారా వివిధ పరిశ్రమలకు ఇప్పటికే 1,600 ఏకర్స్ భూముల కేటాయింపు కూడా జరిగింది. మరో 20 ప్రముఖ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తా ఉన్న పరిస్థితి కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈస్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో, సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే వాటిని ఆదుకునేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణలు కూడా చేశాం. వీటిని ఆదుకోగలిగితేనే బికాస్ అరౌండ్ అబౌట్ 98,000 ఎంఎస్ఎంఈ యూనిట్స్ విచ్ యాక్చువల్లీ గివ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ టు క్లోజ్ టు 10 లాక్ పీపుల్, వీళ్లను వీటిని నిలబెట్టుకోగలిగితేనే గ్రామీణ ప్రాంతాలలో అదర్ దెన్ అగ్రికల్చర్ వ్యవసాయం కాక మరో ఉద్యోగ అవకాశాలు ఏదైనా నిలబడగలుగుతాయి, కల్పించగలుగుతాం, నిలబడగలుగుతాయి. సో వీటి కోసం అని చెప్పి ఇవన్నీ కూడా ఇబ్బందులకర పరిస్థితిలో ఉన్నాయని చెప్పి బ్యాంకుల్లో లోన్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పి వెంటనే వైఎస్ఆర్ నవోదయం అని చెప్పి ఒక కొత్త పథకం తీసుకొచ్చి దాదాపు 81,000 మంది 81,000 ఎంఎస్ఎంఈస్కు 2,300 crores మేరకు ప్రయోజనాలు కల్పించే విధంగా వాటి పునరుద్ధరణకు బ్యాంకులతో మాట్లాడి వాటికి సంబంధించిన ప్యాకేజ్ కూడా తయారు చేసి వాళ్ళకు తోడుగా నిలబడ్డాం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.